सतगुरु साईनाथ महाराज की जय। सतगुरु अद्वैत मंगम सहित गुरु भरद्वाज महाराज की जय। एक्चुअल గా ఈ సమ్మేళనానికి నేను రాలేనని చెప్పాను కొన్ని కారణాల వల్ల, కానీ రాలేనని చెప్పిన నన్ను మాస్టర్ గారి దయ వల్ల రెండు రోజులు ముందుగానే వచ్చి నా సహాయ సహకారం అందించడానికి ప్రయత్నించాను. అలాగే ఈ స్లాట్స్లో ఎక్కడా కూడా నా గురించి ప్రసంగం ఏమీ లేదు. అయినా సరే మాస్టర్ గారి దయ వల్ల నిన్న సాయంకాలం అనుకున్నాం, అలా రెండు రాత్రి అది పోస్ట్పోన్ అయ్యి ఇప్పుడు వచ్చింది. అంటే మాస్టర్ గారు విశ్వతీర్థాన్ని బోధన పొందిన రోజు అయినటువంటి రోజున నాకు ఆయన ఈ అవకాశం ఇచ్చినట్టుగా నేను భావిస్తూ ఆ అపార కరుణామూర్తి మాస్టర్ గారు ఆయనకి నేను నా హృదయపూర్వక సమర్పించుకుంటాను. ఇక నా ఇచ్చిన టాపిక్ స్టార్ట్ చేసిన ఒక నిమిషం నేను మాస్టర్ గారి దగ్గర నేనేం పొందాననే చెప్తాను. 2006లో నేను మాస్టర్ గారి దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు మాస్టర్ గారు బృందావనం ముందు రెండు ప్లకార్స్ ఉంది. ఆ రెండు ప్లకార్స్తోనే నాకు మాస్టర్ గారి యొక్క స్థాయి ఏంటి అనేది దాదాపుగా అర్థమైపోయింది. అది ఏ ప్రయోజన పొందో నాకు తెలియదు. మాస్టర్ గారి ప్లకార్స్ రెండు ఉండే సాయినాథుని గురువుగా కలిసిన నన్ను గురువుగా కలిస్తే నా ఆంతర్యం సాయినాథు రావటం వలన సాయినాథునే గురువుగా కలిసింది. ఆయన మిఠాయి వంటి వాడైతే లోపల నేను బయటనే కాగితం మాట్లాడాను. అదొకటి. రెండోది, అందరూ ముక్తిధామా నడిచిపోయే చక్రవర్తిగా నేను ఉపయోగపడితే చాలు, చివరి వాడు నన్ను తీసుకుపోతే చాలు. ఈ సెంటెన్స్కి నా సమాధానం మాస్టర్ గారు రచన చదివేటప్పుడు ఆయన దత్తుడని చెప్పకనే చెప్పినట్టు. ఆయన దత్తావతారంగా అంతే కదా, భూమి మీద జీవం ఉన్నంతకాలం దత్తావతారం కానీ కొనసాగాల్సిందే. అంటే చివరి వాడు అంతా తీసుకుపోవడం అంటే ఆయన నేను దత్తావతారం అని చెప్పి చెప్పకనే చెప్పినట్టుగా నాకు ఆయన రచన అర్థమైంది. తర్వాత నేను ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను ఆలోచించుకుంటే నేను జీవితాన్ని చూసిన విధానం మారిపోయింది. అంతకుముందు జీవితం నేను ఆలోచన నా ఇది వేరు, ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత నా జీవిత విధానం మారింది. ఇది అందరి అనుభవం అనుకుంటున్నాను నేను. అలాగే ఇంకా మాస్టర్ గారి గురించి చెప్పడానికి చాలా టైం ఉంది, కానీ నాకు ఇచ్చినటువంటి టాపిక్లోకి వెళ్తాను. మనకేం కావాలి, మనకేం కావాలంటే ఈ మార్గంలోకి రాకముందు మనం ఈ ప్రశ్న వేస్తున్నా వేసుకోపోయినా పర్వాలేదు, కానీ ఇందులోకి వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మనకేం కావాలి తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలో గమ్యం తెలిస్తే ఎలా వెళ్తాము ఎటు వెళ్తాము ఏదైనా మార్గం అనేది క్లియర్గా అర్థం అవుతుంది. దాన్ని మాస్టర్ గారు చాలా చక్కగా సాయిలీలామర్థం 27వ అధ్యాయం సత్సంగ మహిమ మొట్టమొదటి లైన్ ద్వారానే ఆయన మనం పడుతున్నటువంటి తప్పనంతా ఒక లైన్లో చెప్పేస్తారు. ఉన్నదాని కోసం తృప్తి లేని దేనికోసమో తపన, లేని దేనికోసం అంటే మాస్టర్ గారు పదే వాడే పదాలు కూడా చాలా యాప్ట్గా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి. లేని దేనికోసం అంటే లేని దానికోసం కాదు, లేని దానికోసం అంటే మన దగ్గర లేని లేదు మనకు అర్థమవుతుంది, మనకి తెలుసు మన దగ్గర లేదండి. లేని దేనికోసం అంటే మన దగ్గర ఏం లేదు కూడా మనకు తెలియదు అన్నమాట, మన దగ్గర లేనిది ఏదో తెలియదు, దానికోసం మాత్రం మనం వెంపడతాం. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను నేను కూడా నా స్వానుభవం. నేను చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు ఎవరికైనా ఉద్యోగం కావాలి, అలాగే ఉద్యోగం కోసం తపన పడ్డాం. అది 27 వల్ల వచ్చింది, 20 ఏళ్ళకే ఒక ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం నచ్చల మళ్ళీ ఇంకొక ఉద్యోగం లేకుండా అది ఒక 8 సంవత్సరాలు చేశాను. మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు మారడం కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు 8 సంవత్సరాలు చేశాను. 8 సంవత్సరాలు అదే నచ్చల ఇంకొక ఉద్యోగం చేశాను, 3 ఉద్యోగాలు మారా, 2 ఇంటర్వ్యూలు వదిలేస్తున్నా. సరే అవన్నీ అది ఎందుకని చెప్తున్నానంటే నాకు ఆనందం అనేది ఎందులోనూ దొరకలేదు. అంటే నా దగ్గర లేని దానికోసం నేను తప్పనపడి ఇందులో దొరుకుతుందేమో అని చెప్పి ఇంకో ఉద్యోగం అది దొరికితే నేను హ్యాపీగా ఉంటానని చెప్పి ఆ ఉద్యోగం అట్లా మారుతాను. అంటే మన దగ్గర ప్రతి ఒక్కరు మన అందరం కూడా మన దగ్గర ఉన్నదాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా మన దగ్గర లేని దానికోసం ఆలోచించి తప్పనపడి మన జీవితాన్ని మనమే అసంతృప్తి పాలు చేసుకుంటున్నాం అని చెప్పి మాస్టర్ గారు తేజా సందేశం చెప్తున్నారు. ఆ ఉన్నదాని కోసం తృప్తి, లేని దేనికోసమో తపన. ఇది ఫస్ట్ మనం బాగా అర్థం చేసుకోవాలి. రెండోది మనం బాగా గుర్తుపెట్టాల్సింది, ప్రతి ఒక్కరు కూడా మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత కానీ ఒక దైవాన్ని ఆశ్రయించినా కూడా ఏం కోరుకుంటాం అంటే కష్టాలు, ఏదో కష్టమో ఏదో సమస్యతోనో మనం మాస్టర్ గారి దగ్గరికి వస్తాం, బాబా దగ్గరికి వస్తాం. ఆ కష్టాలన్నీ కూడా మనం ఆ కష్టాలు పోగొట్టుకోవాలని కోరుకుంటాం. ఆ కష్టాలు ఆయన దయవల్ల ఇదవుతుంది. ఆ కష్టాల గురించి వచ్చినప్పుడు మాస్టర్ గారు మాట చెప్తారు, కష్టాలన్నీ కూడా మనం ఇంతకుముందు జన్మల్లో మనం చేసినటువంటి పాప పుణ్యకర్మాల ఫలితాలన్నీ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంటాం.
ఆ బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నప్పుడు మళ్ళీ మనం డ్రా చేసుకునేటప్పుడు బాధపడ్డం దేనికి అంటారు, అంటే ఆ కష్టాలన్నీ కూడా మనం చేసినటువంటి ఫలితాలు. దానికి వచ్చినప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. మాస్టర్ గారు అమృత రేఖలు రాస్తారు, నాకు వచ్చినటువంటి కష్టాలతో మీ కష్టం ఏ బాగుంది, నా బాణాన్ని నేను సాధన చేసుకుంటుంటే నన్ను ఫ్యామిలీ అనే నమ్మడంలో లాగి నా భార్యని క్రానిక్ ఎయిల్మెంట్తో గురి చేసి ఫైనాన్షియల్గా మేనేజ్మెంట్లో నాకు డెట్ లాక్ తెచ్చి నా టెయిల్ డౌన్ చేసి అసోసియేషన్ డిఫరెంట్ కాంప్లెక్స్తో వాళ్ళని దూరం చేసి ఇన్ని చేసిన సాయనాథుడు ఆయన పని మాత్రం నా దగ్గర నుంచి పిండుకుంటూ సాయనాథుడు మాత్రం ఆయన పని మాత్రం అంటే మాస్టర్ గారు రచనలు మాస్టర్ గారు సాయనాథు గురించి ఇవన్నీ కూడా పిండుకుంటూ నన్ను హెరాస్ చేస్తున్నారు రాస్తారు మాస్టర్ గారు. నన్ను హెరాస్ చేస్తున్న సాయి ఆజ్ఞని నేను మనసారా స్వీకరిస్తున్నాను అంటాను, నేను మనసారా స్వీకరిస్తున్నాను అంటాను. ఇంకా మరి మాస్టర్ గారి కష్టాలు మన అందరికీ కలిసి మహాత్మ ముందు పెట్టి ఎలా చదివామనేది, ఆ కష్టాలను మనం ఆయనకే అంత ఇదిగామంటే మరి మనం మనకు వచ్చే కష్టాలను మన సాయినాథ రాజ్యంగా ఎలా స్వీకరించాలి, ఆ కష్టాలను ఎలా అధిగమించాలి అనేది మరి మాస్టర్ గారు ఆ సత్సంగమయం 27 అధ్యాయంలోనే దాని పెట్టడం ద్వారా చెప్పగానే చెప్తున్నారు. మీకు ఏం కావాలో తెలిసినా మీకు ఏం పొందాలన్నా కూడా ఏం చేయాలి, సత్సంగం చేయాలి. అందుకే మాస్టర్ గారు అమృత లేఖలో రాస్తారు మందిర నిర్వహణ మందిర నిర్మాణం దాని యొక్క నంపడం అది నేను ఏది పెట్టదలుచుకోలేదు, నోటి ద్వారా నేను మా సాయనాథ యొక్క ప్రచారాన్ని చేయదలుచుకున్నాను అని మాస్టర్ గారు చెప్తూ సత్సంగానికి నిర్వహిస్తారు. అందుకే నేను సత్సంగాలు ఇచ్చి వచ్చిన సత్సంగాలు చేసే అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనందరూ కూడా గమనించుకోవచ్చు ఏంటంటే సత్సంగాలు మనకు అవకాశం ఇవ్వడం ద్వారా వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు. అందుకని మనం వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాలి, బాబు సత్సంగం చేసే అవకాశం నాకు ఇవ్వడం ద్వారా నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు అని. అందుకే మాస్టర్ గారు నాకు సుప్రదర్శనలో కనిపించి సాధారణ పరంగా నాకేం చెప్పలా సత్సంగం చేయమన్నారు అంతే. అందుకనే సత్సంగ మహిమలో ఆయన ఆ లైన్ని సెట్ చేసిన చెప్పడం ద్వారా మనకి ఏం కావాలో దాన్ని సత్సంగం ద్వారా పొందమంటున్నారు మాస్టర్ గారు. అలాగే కష్టాల గురించి వచ్చినప్పుడు మనకి కావాల్సిన వాటిలో 3, ఒకటేమో మాస్టర్ గారు చెప్పినటువంటి అసంతృప్తి. అసంతృప్తిని కూడా మాస్టర్ గారు ఏమంటారంటే కొరత లేని తృప్తి కావాలంటారు మనకి, ఏంటి కొరత లేని తృప్తి. అలాగే శాంతి, శాంతి కూడా అంతులేని శాంతి కావాలి, ఆనందం శాశ్వతమైన ఆనందం. ఎందుకంటే మనకి ఏది దొరికినా కూడా అది తాత్కాలికమే, కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది, ఆ కోరిక తీరకపోతే అంతకు ముందు ఉన్నటువంటి సందేశం కూడా మాయమైపోతుంది. అందుకని మాస్టర్ గారు ప్రస్తుతానికి ముందు అంతులేని శాంతి శాశ్వతమైన ఆనందం కొరత లేని తృప్తి ఈ 3 కావాలంటారు. ఇది ఫస్ట్ మనకి కావాల్సింది మానవజన్మకి వచ్చిన తర్వాత. 2, కష్టాలు, ఈ కష్టాన్ని మనం గట్టెక్కాలి మనకు కావాల్సింది. 3, మాస్టర్ గారు ఈ మనకేం కావాలి అని దాన్ని మతం ఎందుకు పెట్టినప్పుడు మరణాన్ని తప్పించుకోవడానికి కోసం ప్రతి మనిషి ప్రయత్నిస్తారు, అది 3. కానీ ఖచ్చితంగా మనం ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ మరణాన్ని జయించడానికి ఖచ్చితంగా మనం ప్రయత్నించాల్సిందే. ఎందుకంటే మాస్టర్ గారు చెప్తారు కదా ప్రతి ఒక్క మనిషి కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ మహనీయుడు అయ్యేంత వరకు వాడు వృద్ధి ఏదో జన్మలో వాడు మహనీయుడు అవ్వాల్సిందే. అది ఎన్ని జన్మలు అనేది ఎవరికో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ మనిషిలో పట్టినాడు ఏపడైనా మళ్ళీ మహనీయుడు అవ్వాల్సిందే. కాబట్టి ఆ 3 ప్రతి ఒక్కదానికి ఒక కారణం, మన ఇద్దరు చెప్పినట్టుగా అసంతృప్తికి ఒక కారణం ఏది, మనకి ఉన్నదాన్ని ఇదొదుకుంటాము లేని దాని తప్పబడము, కష్టాలకు కారణము అంతకుముందు జన్మలో మనం చేసినటువంటి పాపకర్మ ఫలాన్ని బ్యాంక్ అకౌంట్. అలాగే మనం మరణం వచ్చేసరికి మాస్టర్ గారు వాడు చెప్తారు మరణం అనేది ఎవరికైనా తప్పదు, మరణం అనేది ఎవరికైనా తప్పదు. ఆ మరణించేలో మనం ఎంత ఏం సాధించామన్నది ఒక్కటే లెక్క, మరణించేలాగా మనం ఏం సాధించామన్నది ఒక్కటే లెక్క. అందుకని మరణం గురించి మనం ఆలోచించడం అనేది పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని మనం ఈ ఆత్మని ఉద్ధరించడం కోసం ఎంతవరకు మనం మాస్టర్ మార్గంలో పయనించామనేది ఆలోచించాలి. అందుకని దానిపై మనం ఎక్కువ మాట్లాడుతాము. కష్టాల గురించి వచ్చినప్పుడు ఇంకొకటి మరణం గురించి వచ్చినప్పుడు మాస్టర్ గారి దాంట్లో ఎవడే బంధువులు, ఇది మన కొంచెం డీప్ సబ్జెక్ట్ మనం అంత అవసరం లేదు. మనం ఈ కొరత లేని తృప్తి అంతులేని శాంతి పొందడంలో మనం గుర్తుపెట్టినది ఏంటంటే రమణ మహర్షి గారు మాట చెప్తారు ఏంటంటే లివింగ్ ది ప్రజెంట్ అంటే దానికి ఒక సెంటెన్స్ చెప్తారు రమణ మహర్షి ఏంటంటే గతమేమో చనిపోయిన మునుసదంట, భవిష్యత్తేమో కనులు తెరవని పసికందు. మరి ఇప్పుడు వర్తమానం ఏంటంట నిండు జవ్వని భవిష్యత్తు ఏమో కనుడు తెరవని పసికందు గతమేమో
చనిపోయిన కన్నులు మూసిన ముందుసారి మరి ఏది కావాలి అని మాస్టర్ అని రామకృష్ణ మనల్ని ఆలోచించమన్నారు. ముందు జవం కావాలా, పసిపిండి కావాలా, చనిపోయినవి కావాలి. అంటే ఎందుకు నేను చెప్తానంటే పరస్పరమైన కదా మాస్టర్ గారు, లివింగ్ ది ప్రజెంట్, ఎప్పుడు లివింగ్ ది ప్రజెంట్ కావాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటూ ఉండాలి అనేది మనం వర్తమానం చేయించాలి. అట్లాగే మన మనసు ఎప్పుడు కూడా ఈ దీని గురించి ఈ మనకేం కావాలి అనేది ఒకటి చెప్తుంటుంది. ఇదొక్కటి చాలు అంటే ఎప్పుడైనా కోరికి వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు మనకి ఇదొక్కటి చాలు, ఇదొక్కటి చాలు అంటుంది. దాన్ని మనం ఎలా అందించాలంటే ఇదొక్కటి వద్దు, ఇదొక్కటి వద్దు, ఇదొక్కటి వద్దు అని చెప్పి మనం ఆనందంగా మన మనసుని సముదాయించాలి. అలాగే మాస్టర్ గారు ఈ తృప్తి దాని గురించి ఒక మాట చెప్తారు. తృప్తి సంతోషం కల మనస్సు, తృప్తి సంతోషం కల మనస్సు ఎక్కడైనా ఏ పరిస్థితిలోనైనా బాగుంటుంది. తృప్తి సంతోషం కల మనస్సు ఏ పరిస్థితిలోనైనా ఎక్కడైనా బాగుంటుంది. అవి లేని మనస్సు ఏ పరిస్థితిలోనైనా అసంతృప్తి పడేందుకు కారణాలు వెతుక్కుంటుంది. అంతే కదా, అసంతృప్తి పడేందుకు కారణాలు వెతుక్కుంటుంది. ఈ తృప్తి గురించి మాస్టర్ గారు ఇంకో మాట చెప్తారు. గాఢ నిద్ర గురించి చెప్పేటప్పుడు మాస్టర్ గారు మాత్రం ఎందుకులానే మనకి మెలుగుగా ఉన్నప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా విషయాన్ని ప్రసరించి మనకి ఈ ఆందోళన తపన అది కావాలి ఇది కావాలని అంటుండే. మరి నిద్రలో ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఎందుకని మన నిద్రలో గాఢమైన శాంతి అనుభవం అవుతుంది కదా, అది ఎలా అనుభవం మాస్టర్ గారు ఏం చెప్తారంటే మరి మెలుగులో ఉన్నప్పుడు ఇవన్నీ పనిచేస్తుంటాయి కాబట్టి మనకు వస్తాయి, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉంటాయి కాబట్టి అవన్నీ మనలోనే ఉన్నాయి. ఏది ఈ తృప్తి శాంతి ఆనందం మూడు కూడా మనలోనే ఉన్నాయి అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దాన్నే రమణ మహర్షి నువ్వు కాశీ వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా చివరికి చేరాల్సింది నీలోని నీ దగ్గరికే, నీలోని నిన్ను. అందుకే ఆయన ఎప్పుడు నిన్ను నువ్వెవరో తెలుసుకోవాలి, ఎవరో తెలుసుకోవాలంటారు. చివరి చేయాల్సింది నీ దగ్గరికే అనేది గుర్తుపెట్టుకోమంటారు రమణ మహర్షి. అలాగే ఈ ఈ మనకి ఈ కసి వీటన్నిటికీ వచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ఈ తృప్తి శాంతి లేకపోవడానికి కష్టాలకి వీటన్నిటికీ కారణం ఏంటంటే కంపారిజన్ అండ్ ఎక్స్పెక్టేషన్. కంపారిజన్ మనం ఎంతసేపు పక్కన వాళ్ళతో వాళ్ళ అబ్బాయి ఎవరికైనా వెళ్ళాడు కోట్లు కోట్లు పంపిస్తున్నాడు నువ్వు బిల్డింగ్ కట్టాడు వాడు నువ్వు ఎదవో పనికిమాలాడు నువ్వు చిన్న ఉద్యోగంలో ఉండిపోయావు నీకేమో నేను ఎంత చేసినా సరే నువ్వు ఇది అంటుంది అని చెప్పి ప్రక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. అందుకే కొంతమంది అనుభవాలు ఉన్నప్పుడు కూడా మనం కంపేర్ చేసుకుంటాం, అబ్బా ఇంత పెద్ద అనుభవాలు ఇచ్చారైనా మనకి రాలేదని. అందుకని ఈ అసంతృప్తికి దీనికి అందరి కారణాలు ఏంటంటే మనం ఆ కంపారిజన్ వదిలేసేయాలా, ఎక్స్పెక్టేషన్ కూడా వదిలేసేయాలా. అంటే ఎదుటి వాళ్ళని మనం ఏం ఆశించదు, కంపేర్ చేసుకోవద్దు, ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. అలాగే కష్టాల గురించి చూడండి మాస్టర్ గారు ఒక మాట రాస్తారు, అనివార్యంగా అనుభవించవలసిన కర్మఫలాన్ని సాధనంగా చేసుకుని మనలో పరిపాకాన్ని పెంచుతారు. అంటే అనివార్యం అంటే ఇంకా మన ప్రారంభ కర్మలు మనం అనుభవించాల్సిందే, అవి అనుభవిస్తే కానీ అవి తీరు, అవి అనుభవంలోకి వస్తే కానీ మనకి కర్మక్షయం వాసనక్షయం అవ్వదు. అందుకనే అవి మన అనుభవానికి వస్తాయి. దానికి ముందు మాస్టర్ గారు ఇంకో సెంటెన్స్ రాస్తారు, సద్గురువు ఎవరిని కూడా తమ శక్తికి మించి ఆత్మఫలానికి లాగదూడరు. అంటే మన శక్తికి మించి కష్టాలు రావన్నమాట. ఆ సద్గురు చేసే పని ఏంటంటే మన పరిమితిని బట్టి మనకున్న మనం అనుభవించే శక్తిని బట్టి మనకు ఆ కష్టాలు వస్తుంది. అంటే మనం ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా కష్టం వచ్చిందంటే అది మనకు పరిమితి ఉందన్నమాట, మనం దాన్ని అనుభవించే పరిమితి మనకు ఉంది, అది మనకి శక్తికి మించింది కాదు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి వచ్చిన ఉదాహరణ ఇస్తాను నాలుగో ఉండదే. ఇటీవల నాకు ఉద్యోగంలో రెండు గంటలు ఎటువంటి అంటే ఉద్యోగం ఊడిపోయే పరిస్థితులు ఉండే గంటలు, ఆ రెండు గంటలు నా ఉద్యోగం ఊడిపోయేటువంటి గంటలు రెండు గంటల్లో ఒకటి నేను ఏది మాస్టర్ గారిని అడగలా. అసలు నాకు ఆ అడవుల్లో నాకు మాస్టర్ గారిని కానీ బాబా గారిని ప్రార్థించాలనే ఆలోచన కూడా నాకు రాలా అటువంటి సందర్భం అది. కానీ అది ఎటువంటిదంటే చాలా ప్రాబ్లం మేడం. అంటే మీరు అందరూ తెలుసుంటుంది ఒక మన అరెస్ట్ చేసిన ఒక ముద్దాయని నేను ఇంపాడి పని చేస్తూ ఉన్నాను, మొత్తం నా దగ్గర పారిపోయాను. ఆ పారిపోయిన ముద్దని తండ్రి నా దగ్గర ఉండటం కూడా చూశాడు. చూసినప్పుడు ఆ ముద్ద నా దగ్గర పారిపోతే తండ్రి వచ్చి నన్ను అడిగాడు అనుకోండి, మా అబ్బాయి నువ్వు అరెస్ట్ చేసావు ఏం చేస్తావు ఎక్కడ ఉన్నాడు చెప్పి నన్ను అడిగి నా పరిస్థితి మీరు తీసుకెళ్ళారు ఆయన కొద్దిసారి తండ్రి సార్ రాకుండా తెలియదు అంటారు. అలా రేపొద్దున పేపర్లో కోడీకి వస్తే ఇంకా నాకు ఎంతో ఇంకా ఉద్యోగం ఉన్నాడు. అలా అనుకున్న పరిస్థితి నేను మా ఆస్తులు చెప్పాను, వాళ్ళని నేను ఒక్క మాట కూడా అరవలేదు. ఎందుకంటే మా సంగతి నాకు తెలుసు కదా, అందుకని ఏం అరవాల ప్రశ్నలు ఒక్కరు కూడా నా గురించి పేపర్లో పలానా స్టేషన్కి పోయాడని రాయాల, ఎక్కడ ఏ పిన్ డ్రాప్ చేయలేదు. అసలు ఆ సందర్భం జరిగిన విషయం కూడా ఎవరికీ తెలియదు.
అది తర్వాత నాకు అర్థమైంది ఏంటి ఇంత తెలిసిందో మనకి ఎలా తప్పిపోయింది నాకు అనిపిస్తుంది అంటే తర్వాత మనకి అంతా భ్రమగా విన్నాను మన ఏమన్నా కాశీరంగా చెప్పినట్టు ఆ భ్రమలో ఉండే తెలియాల తర్వాత తెలిసింది ఇంత కొత్త ఇన్సిడెంట్ ఎలా తప్పిందంటే మాస్టర్ గారు మనం పట్టున్నాం కాబట్టి ఏదో కాస్త కొత్త మనం ఆయన ఆశించాం కాబట్టి అంత కొత్త ఇన్సిడెంట్ నేను అనుకున్నాను ఆయన తీసేశారు అక్కడ అలా తప్పేశారు అన్నమాట అంతా మీద మనం ఇలా తెలిస్తే గురించాలా అంత తీసుకుంది రెండో ఇన్సిడెంట్ అది మా మా స్టాఫ్ తప్పిన వల్ల మా డిపార్ట్మెంట్ తప్పిన వల్ల జరిగింది జరిగిన తర్వాత నిజంగానే జరిగింది మాకు తెలుసు తప్పిన మన వాళ్ళేనండి నేను మాస్టర్ గారి దగ్గరికి వచ్చా వచ్చి నేను ప్రార్థించాను మాస్టర్ గారు తప్పిపోయింది క్షమించండి మీ ఇష్టం మీరు ఏం చేసినా సరే తప్పు జరిగిపోయింది కాబట్టి మనం అనుభవించాల్సిందే శిక్ష అనుభవిస్తే చేస్తే రెడీగా ఉన్నాను అని ప్రార్థించాను అది కూడా అంతే సాయంకాలం కల్లా మళ్ళీ నాకు రిపోర్ట్ వచ్చేసాను అసలు దాని గురించి ఎవరు ఏం చేసిన అసలు ఎక్కడ అంటే మాస్టర్ గారు ఈ సందర్భంలో ఏం చేస్తారంటే బాబాకి మనం బాధలు ఏమీ కూడా నివేదించాల్సిన పని లేదు బాబాకి మనం చెప్పుకోవాల్సిన పని లేదు ఆయన మనల్ని అనుక్షణము కనిపెట్టుకుని ఉంటారని గుర్తుంచుకుంటే చాలు అంటే కనీసం ఆ సందర్భం తీరిపోయిన తర్వాత మనం ఆయన దయవల్ల నేను బయటపడ్డానని చెప్పి మనం గుర్తుంచుకుంటే చాలు అది మాస్టర్ గారు చెప్తుంటారు అలాగే మనకి చాలామందికి అసంతృప్తి అంటే నేను చాలా చేస్తాను కృషి తగ్గ ఫలితం లేదు కృషి తగ్గ ఫలితం లేదని అందుకే ఒక మహాకుమారు రాస్తాడు కృషి తగ్గ ఫలితం ఆలస్యం కావచ్చు కృషి తగ్గ ఫలితం ఆలస్యం కావచ్చు కానీ అది దేవుని అలసత్వం కాదు అని మాత్రం గుర్తించుకోవాలి అలస అది ఆలస్యం కావచ్చు కానీ అది దేవుని అలసత్వం మాత్రం కాదు ఇంకొకటి అది దేవుని తిరస్కారం కాదు అది తీయని పురస్కారం అది తీయని పురస్కారం మనకు ఒక కవి రాస్తాడు చూపుల కంటే ఎదురు చూపులు తీయన అలాగే ఆ ఫలితం కూడా మనకి వస్తుందని మనం ఎదురు చూడాలన్నమాట ఆ ఓర్పు సార్ అందుకే శ్రద్ధా సభ్యులు అనేది దానికి దానికి ఒక సెంటెన్స్ ఉంటుంది ఏంటంటే మనకి సంతోష తీరాలను తెచ్చే ఉత్తమమైన వాహనం ఓర్పు సహనం సంతోష తీరాలను తెచ్చే ఉత్తమమైన వాహనం ఓర్పు సహనం అందుకే ఓర్పు సహనం గురి సాయనాథుడు ఎవరు చెప్తారు ఉపాసీ బాబా చెప్తారు నువ్వు ఎంత బాగా ఓర్చుకుంటే నీ స్థితి అంత అత్యంత స్థితి వస్తుంది నా అక్కడ వాడు వస్తాను ఎంత ఓర్చుకుంటే అందుకని మనకి వచ్చినటువంటి అసంతృప్తులు కష్టాలన్నీ కూడా సాధ్యం దొరికి ఓర్చుకునే ప్రయత్నం చేయాలి ఆయన ఎలాగ మనకు అమ్మగించాడు నువ్వు ఒక రెండు అడుగులు వేస్తే నేను అడుగులు వేస్తాను ప్రయత్నించాలి ప్రయత్నిస్తుంటే అలా నేను ప్రయత్నిస్తుంటే మాత్రం నేను సగలంగా చెప్పగలను అలాగే మరణం గురించి లాస్ట్ ఇంకా మనకు తప్పదు ఇది ఎవరైనా దానికి దాగాల్సి ఉంది దాని గురించి ఎందుకని మాస్టర్ గారు మరణం మతం ఎందుకో చెప్తారంటే ఆ మరణం అనేది మనం ఎందుకు భయం అంటే దాన్ని అనుభవించిన వాళ్ళు ఎవరు మనకి చెప్పలేదు మనం మనకి ఎవరు చెప్పలేదు అలాగే అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియకపోవడం అది అనుభవించిన ఎవరు మరణం అంటే భయం ఎవరో చెప్పలేదు అది ఎలా ఉంటుందో మనకు తెలియదు అందుకని మనకి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు అందుకని మనకి ప్రతి మరణం అంటే భయం అందుకే మాస్టర్ గారు అంటారు మరణం అంటే భయం అంటే శరీరం మీ అందరూ తెలుసు శరీరానికి ఆత్మ ఏంటి ఇంకో శరీరం సరే అంతేకాని దాని గురించి మనం బాగా పర్లేదండి ఇంకొకటి అంటే అది కారణం ఎందుకని మన భయం అంటే మన అస్తిత్వాన్ని కోల్పోతాం అంటే ఏంటి మనకి ఉన్నాయి కదా బంధాలన్నీ నా భార్య అనుకోవచ్చు నా బిడ్డలు అనుకోవచ్చుందని బాధలు ఉన్నాయి కదా నీకు చిన్న ఉదాహరణ చెప్తాను మనకి ఈ మధ్య రీసెంట్గా ఒక ఇద్దరు కపుల్ని చూశాను నేను వాళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే అంత అన్యోన్యంగా ఉంటారు నేను వాళ్ళు చూసినప్పుడు ఒకవేళ ఏదైనా మనకి వచ్చే భావాలన్నీ ఇలాగే ఉంటాయి కదా ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి ఏదైనా జరిగితే వీళ్ళ పరిస్థితి ఏంటి అని నాకు అప్పుడు డౌట్ వచ్చింది మనకి మన డౌట్లన్నీ మనకి ఎలా తెలుస్తారో మీకు తెలుస్తుంది ఆయన రీసెంట్గా అందులో ఒకరికి కాలం చేశారు కాలం చేసిన తర్వాత నిన్నగాక మొన్న సమ్మేళనకు రాకముందు నేను చూశాను వాళ్ళ భార్య యాక్టివ్ మీద చక్కగా బొట్టు పెట్టుకుని శుభ్రంగా అన్ని అలంకరించుకొని మామూలు ఉద్యోగం చేసుకున్నట్టే చెప్పిన యాక్టివ్ మీద రయ్యమ నిలుపుతాను రయ్యమ నిలిపోతాను అంటే మనం బంధానికి అన్నిటి కూడా ఎంత విలువిస్తామండి అలా అంటారన్నమాట ఎవరు శాస్త్రం కాదు చివరికి మన బిడ్డలేమో మహా అయితే సదా వరకు వస్తారేమో కట్టుకున్న వాళ్ళేమో మనకి ఇంటి దగ్గర ఆగిపోతారు వాళ్ళ రానివరు మనతో వచ్చేది ఎవరో రాదు అందుకే లాస్ట్లో ఒక సెంటెన్స్ నేను ముగిస్తాను దైవం అయిపోతుంది కాబట్టి మాస్టర్ గారు ఒకటి చెప్తారు దైవం ఒక్కడే మనవాడు దైవం ఒక్కడే మనవాడు ఎందుకంటే ఆత్మరూపంలో ఆయన సత్తా మనతో ఉంటాడు ఆత్మరూపంలో తర్వాత మనతో ఉంటాడు మనం ఏ కన్నీళ్ళు పెట్టినా ఏసినా పాడుకున్నా ఆయన ఒక్కడి కోసమే పాడుతాడు మిగిలినవన్నీ కూడా జన్మ జన్మకి కొత్త వాళ్ళు వచ్చిపోతున్నారు ఎందుకు అప్పులు రాబట్టుకోవడం కోసం భార్య అయినా బిడ్డలైనా ఎవరైనా సరే వాళ్ళ అప్పులు ఎంతవరకు మనతో అనుబంధం ఉందో అంతవరకు వాళ్ళు ఉంటారు వెళ్ళిపోతుంటారు అందుకే మనం బాధపడి పండుకొని అంటే మన కుటుంబంలో కూడా చాలా సమస్యలు ఉంటాయి తండ్రితో కానీ భార్యతో కానీ కోడలు అత్త ఇన్ని కూడా అవన్నీ కూడా మనమే డిజైన్ చేస్తుంది అందరూ వాళ్ళందరూ కూడా
मन तो एंत रुणाबंधन अंदर वस्तार काबटे मन तो वाले एंटे रुणाबंधन अच्छे बाबा रुणाबंधन वाली मन तो उबे मन वो मैं एवं तिटा पन एवर निंदा पन अभी मन प्रार्थान बटे वस्तुएं अवकाश मे अंदर तुरंत।